श्रीं लज्जायै नमः। ललिता सहस्रनामములలో 740వ నామము లజ్జా। ఈ నామము రెండు అక్షరములు కలిగిన నామము। లజ్జా అను నామమునకు అర్థము వినమ్రత కలిగినది లేదా ముగ్ధత కలిగినది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఎటువంటి అహంకారము లేని వినమ్రమైన లక్షణములతో కూడి ఉన్నది। మనము ఏదైనా ఒక పనిలో విజయమును సాధించినప్పుడు గర్వము తలకెక్కుతుంది। నేను కాబట్టి పని చేయగలిగాను అనే అహంకారంతో తల ఎగరేస్తాము। ఖగోళ విశ్వము సమస్త దేవతాగణము 84 లక్షల చరాచర జీవరాశులను స్థావర జంగమములను సృష్టించిన జగన్మాతకు ఎటువంటి అహంకారము లేక అత్యంత మృదు స్వభావిగా ఉంటుంది। మానవులకు ఉన్నట్లుగా ఎంత చిన్న పని చేసినా అహంకారంతో ఏదో సాధించిన భావనతో కాక జగదీశ్వరి ఎంత పెద్ద పని చేసినా ఇంతే చేశాను అనే బిడియమును లేదా సిగ్గుపడే లక్షణములు కలిగి ఉంటుంది। కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని లజ్జా అనే నామముతో కీర్తించారు। సాధారణముగా మగవారిలో ఈ బిడియపడే లక్షణము తక్కువగా ఉంటుంది। ఎంతో కొంత మొరటుతనము వారిలో తొంగి చూస్తుంటుంది। కానీ ఈ మొరటుతనము స్త్రీలకు శోభను కలిగించదు। లజ్జ సిగ్గుపడడం ముగ్ధత్వము లాలిత్యము అనే లక్షణములు స్త్రీలకు ఎంతో శోభస్కరమై వారి యొక్క ఔన్నత్యమును ద్విగుణీకృతము చేస్తాయి। అటువంటి స్త్రీల పట్ల ఎంతో గౌరవభావం కలుగుతుంది। సలజ్జా గణికా నష్ట నిర్లజ్జా కులాంగన అనేది నానుడి। దీని అర్థమేమిటంటే సిగ్గుపడితే వేశ్య నష్టపోతుంది, సిగ్గుపడకపోతే కులాంగన అనగా ఒక గొప్ప కుటుంబమునకు చెందిన స్త్రీ నష్టపోతుంది అని। స్త్రీలలో ఈ విధమైన లజ్జారూపముగా ఉండునదే పరమేశ్వరి లలితాంబిక। దుర్గా సప్తశతి శ్రీమాతను యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని కీర్తించింది। సర్వభూతముల యందు అనగా అన్ని జీవుల యందు లజ్జారూపముగా స్థితమై ఉన్న మాతకు నమస్కరించుచున్నాను। లజ్జా అనే లలితా సహస్రనామములో శ్రీ భువనేశ్వరి బీజాక్షరమైన హ్రీం ఇమిడి ఉన్నది। ఈ హ్రీం అనే బీజములో హ అనే అక్షరము పరమశివుని, రా అనే అక్షరము ప్రకృతిని, ఈ అనే అక్షరము మహామాయ అనే శక్తి రూపిణి అయిన మాతను, అనేది పరబ్రహ్మమును సంకేతిస్తుంది। కనుక హ్రీం అనే బీజాక్షరములో జగన్మాతా పితరుడైన పార్వతీ పరమేశ్వరులతో సహా సమస్త ప్రకృతి విశ్వము దాగి ఉన్నాయి। ఈ బీజాక్షర సాధన చేసిన వారికి శివశక్తులిరువురి యొక్క అనుగ్రహము లభిస్తుంది। ఈ బీజాక్షరమును సాధన చేయలేకపోయినా ఓం ఐం హ్రీం శ్రీం లజ్జాయై నమః అనే నామమును భక్తిపూర్వకముగా ధ్యానిస్తే అదే ఫలితము లభిస్తుంది। స్త్రీలకు అలంకారమైన ముగ్ధత్వముతో కూడిన లజ్జా అనేది నిరహంకార సూచకము। లజ్జా సిగ్గు బిడియము కలిగిన వారు కొత్త వారితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు। పొగరు గర్వముతో ప్రవర్తించడము, కపటము మాటలు మాట్లాడడము అనేది వీరి లక్షణములు కావు। అయితే అవ్యాజమైన సంతోషము, తృప్తి, ఆనందము, ముఖకాంతి, ప్రకాశము అనేవి లజ్జ కలిగిన వారిలో స్పష్టముగా కనిపిస్తాయి। వీరు సద్వర్తన, ఉత్తమ నడవడిక కలిగిన వారై ఉంటారు।
ఈ లక్షణములన్నీ కలిగి ఉన్నది ఈ లక్షణములను కలిగి ఉండమని ప్రబోధించేది లజ్జా అనే నామధేయముతో వ్యవహరించబడిన జగదీశ్వరి లలితాంబిక దేవీ మహాత్మ్యము దుర్గా సప్తశతిలోని చతుర్థాధ్యాయములోని ఐదవ శ్లోకము పరమేశ్వరిని ఈ విధముగా స్తుతించింది या श्री स्वयं सुकृतिनां भवनेश्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः श्रद्धा सतां कुलजन प्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवी विश्वम् ఏ దేవి పుణ్యాత్ముల గృహములలో లక్ష్మీ రూపముగాను పాపాత్ముల గృహములలో అలక్ష్మీ రూపములోను తెలివిగల వారి హృదయములో బుద్ధి రూపములోను మంచివారిలో శ్రద్ధారూపములాను సత్కులజులలో సద్వారూపముగా ఉండే దేవిని స్తుతించుచున్నాము ఎనభై నాలుగు లక్షల చరాచర జీవరాశులు ఖగోళ విశ్వమును దేవతాగణమును సృష్టించి పరిపాలించే జగదీశ్వరి లలిత ప్రకాశించుచున్నది నిరహంకారమైన లజ్జారూపముగా లజ్జా సిగ్గు బిడియం ముగ్ధత్వము స్త్రీలకు శోభనిచ్చే అలంకార ప్రాయములు శోభస్కరమై ఔన్నత్యము పెంపుచేయు లక్షణములతో ఉండమని ప్రబోధించు మాత పుణ్యాత్ముల ఇండ్లలో లక్ష్మీ రూపముగా పాపాత్ముల ఇండ్లలో అలక్ష్మీ రూపముగా సజ్జనుల హృదయములో శ్రద్ధారూపముగా సత్కులజులలో లజ్జారూపముగా వెలిగే దేవి ఖగోళ విశ్వమును సమస్త దేవతాగణమును ఎనభై నాలుగు లక్షల చరాచర జీవరాశులను స్థావర జంగమములను సృష్టించినా కూడా ఎటువంటి అహంకారము లేక అత్యంత మృదు స్వభావిగా నిరహంకారిగా వెలిగే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో లజ్జా అనే నామధేయముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.